పూజా హెగ్డే అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆవిడ సంబంధం లేదు, వాస్తవంగా అది మన డీజేలో అనుకుంటా, డీజేలోనే సంథింగ్ ఒక పాట, ఆవిడ కాళ్ళ మీద కూడా పాట రాశారు కదా, మంచి చక్కటి యాక్టర్, డీజే సక్సెస్ఫుల్, అరవింద సమేత వీరరాఘవ సక్సెస్ఫుల్, మహర్షి గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, అన్ని హిట్ల మీద హిట్లు సాధించింది. ఫెయిల్యూర్ ఏదన్నా ఉందంటే రాధేశ్యామ్, అది కూడా ఆవిడ తప్పు కాదు, సినిమా కథ మూలంగా అందులో బాహుబలిని చూసిన గంటతో రాధేశ్యామ్ తీయడం, దాంట్లో ఫెయిల్ అయినటువంటి సందర్భం ఉంది. అయితే అదొక్కటే బాక్సాఫీస్ దగ్గర దెబ్బతింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు చిరంజీవి ఆచార్య, ఆవిడ తప్పేం లేదది, అందులో సినిమా ఫెయిల్యూర్ అయితే సాధారణంగా ఏంటంటే పెద్ద హీరోలు కాబట్టి వాళ్ళని ఏమనకుండా హీరోయిన్ల మీదకు తోసేస్తారు, ఆవిడ మీద ఒక నెగిటివ్ ముద్ర అన్నటువంటిది నడిచింది. దాని ఇంపాక్టో తెలియదు, ఏమైందో తెలియదు, గుంటూరు మిర్చిలో 40% షూటింగ్ దాకా ఉన్నటువంటి పూజా హెగ్డే అకస్మాత్తుగా అందులో నుంచి తప్పుకుంది అన్నటువంటిది. ఆవిడ తప్పుకుందా వాళ్ళు తప్పించారన్నది తెలియదు. అది ఒక ఎత్తు, ఆ కాంట్రవర్సీకి ఆన్సర్ లేదు. ఈలోపు వచ్చేటప్పటికి రవితేజతో చేస్తున్నటువంటి మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్గా ఆమెను అనుకున్నటువంటిది కాస్త మార్చారు అన్నటువంటిది. ఇది చూస్తే ఆవిడది ఇప్పుడు హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేన్ తీసుకున్నారట. అదేదో చెప్పడం ఏంటంటే 3.5 కోట్లు రెమ్యునరేషన్ అడుగుతుంది కాబట్టి రెమ్యునరేషన్ కోసం అంత తాగుతారా అన్నది ఒక సస్పెన్స్. రెండోది వచ్చేటప్పటికి పాపం ఆ మధ్యన బాలీవుడ్లో ట్రై చేసిన షాహిద్ కపూర్తో దేవ చేస్తుందట ఇప్పుడు ప్రస్తుతం. అంతకుముందు చూస్తే కనుక హిందీ సినిమాల పరంగా అయితే దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఆవిడకి ఇప్పుడు ఇబ్బంది అయితే ఎదురవుతుంది. ఆ మధ్యన హిందీకి వెళ్ళినప్పుడు తెలుగు నుంచి హిందీకి వెళ్ళి సర్కస్సు, కిసీకా బాయ్, కిసీకా జాన్ 2 సినిమాలు చేసింది. అవి 2 బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యేటప్పటికి దాని ఇంపాక్ట్ వరుసబెట్టి ఇటు ఆచార్య కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, ఆ హిందీలో ఫెయిల్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఆ కోణంలో నుంచి సెంటిమెంటల్గా పక్కన పెట్టారన్నది తెలియలేదు.